ఐపీఎల్ 2024లో మంచి ఫామ్లో ఉన్న గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ మరోమారు తన బ్యాట్ పవర్ చూపించాడు. ప్లేఆఫ్ అవకాశాలు ఎలాగూ లేకపోవడంతో చెలరేగి ఆడాడు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లతో ఓ రేంజ్లో ఆడుకున్నాడు గిల్. బాల్ పడిందా, బౌండరీ లేదా సిక్స్ అన్నట్లు విజృంభించి ఆడాడు. 9 ఫోర్లు 6 సిక్స్లతో చెన్నైపై పిడుగులా పడ్డాడు. 55 బంతుల్లోనే 104 పరుగులతో గ్రౌండ్లో మినీ సునామీయే సృష్టించాడు. అయితే సెంచరీ తర్వాత అతడు సెలబ్రేషన్ చేసుకున్న తీరు చర్చనీయాంశంగా మారింది. సెంచరీ అనంతరం గిల్ వైల్డ్గా సెలబ్రేట్ చేసుకున్నాడు. హెల్మెట్ తీసి గాల్లో పంచులు విసిరాడు. ఇది తన రేంజ్ అంటూ గట్టిగా అరిచాడు. అంతేకాదు, ఇంగ్లీష్ భాషలో ఓ బూత్ పదం కూడా వాడాడు. దాన్ని వీడియోలో క్లియర్గా చూడొచ్చు. ఇది చూసిన నెటిజన్స్ T20 వరల్డ్ కప్ మెయిన్ టీంలోకి తనను తీసుకోలేదనే కోపంతోనే ఇలా చేశాడని కామెంట్స్ చేస్తున్నారు. అతడు బయటకు కోపంగా కనిపించినా సెలెక్టర్లు తనకు అన్యాయం చేశారనే బాధ ఆ కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తోందని చెబుతున్నారు. మరి గిల్ ఇన్నింగ్స్ మీద మీ ఒపీనియన్ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.